ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ ఇస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ జన్వాడలోని ఫామ్ హౌస్ లో సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు దాడులు చేశారు జన్వాడ రిజర్వ్ కాలనీలో ఉన్న రాజ్పాకల ఫామ్ హౌస్ లో శనివారం రాత్రి పార్టీ నిర్వహించారు భారీ శబ్దాలతో పార్టీ నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు తనిఖీలు చేశారు పార్టీలో పాల్గొన్న ఇరవై నాలుగు మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా ఓ వ్యక్తికి కొకైన్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది కొకైన్ తీసుకున్నట్లు పరీక్షల్లో తేలడంతో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు తనిఖీల్లో పోలీసులు విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ యాక్ట్ సెక్షన్ థర్టీ ఫోర్ కింద మరో కేసు నమోదు చేశారు ఇక మద్యం పార్టీలో మొత్తం ముప్పై ఐదు మంది పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు పాల్గొన్న వారిలో ఇరవై ఒక్క మంది పురుషులు పద్నాలుగు మంది మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఫామ్ హౌస్ యజమాని రాజ్ పాకాల కేటీఆర్ భావమర్దిగా గుర్తించారు విజయ్ మద్దూరి అనే వ్యక్తి కొకైన్ తీసుకున్నట్లు పోలీసుల పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది కొకైన్ తీసుకున్నట్లు పరీక్షల్లో తేలడంతో ఎన్డిపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు ఇక కేటీఆర్ బావమర్ది రాజ్ పాకాల ఫామ్ హౌస్ లో రేవు పార్టీ డ్రగ్స్ దొరికిన ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు ఈ విషయంపై కేటీఆర్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు కేటీఆర్ బావమర్ది ఫామ్ హౌస్ లోనే రేవు పార్టీల నిర్వహణ అని మండిపడ్డారు డ్రగ్స్ తీసుకొని దొరికిన కేటీఆర్ బుకాయిస్తున్నాడేమోనని ఎద్దెవ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు ఇక్కడ సీసీ ఫుటేజీ ఆధారాలు ధ్వంసం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఈ పార్టీలో పాల్గొన్న వారు ఎంతటి వారైనా అరెస్ట్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు బండి సంజయ్ తెలంగాణ పోలీస్ వ్యవస్థ మీద పక్కా నమ్మకం ఉంది గతంలో బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబ సభ్యులతో దోస్తాన కారణంగా కొంతమంది పోలీస్ అధికారులు దళ ఈ కుటుంబ సభ్యులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు దాంతో పాటు కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు కేసీఆర్ కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి సన్నిహిత్యం కారణంగా పోలీస్ అధికారి మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు కాబట్టి చాలా సీరియస్ ఇష్యూ ఇలా ఇద్దరు అనే విషయం వాస్తవము ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నమ్మకం లేదు మాకు కాబట్టి సాక్షాత్ రాష్ట ముఖ్యమంత్రి గారి దగ్గరనే హోంశాఖ ఉంది కాబట్టి వారే స్వయంగా దీని మీద విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తాం ఉక్కుపాదం మోహూర్తం అంటే కేవలం ట్విట్టర్ టిల్లు కుటుంబానికి స్వేచ్ఛను ఇచ్చిరా మీరు డ్రగ్స్ తీసుకునే స్వేచ్ఛను ఇచ్చిరా ఇక ఇదే విషయంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు డ్రగ్స్ రహిత తెలంగాణ చేస్తామని ఒకవైపు ప్రభుత్వం ప్రకటనలు చేస్తుంటే హైదరాబాద్ చుట్టూ వీకెండ్ వచ్చిందంటే రేవు పార్టీలు రావుల పార్టీలు జరుగుతున్నాయని రాజులు యువరాజులు కూర్చుని విదేశీ మాదక ద్రవ్యాలతో పాటు కొకైన్ లాంటి ఇతర డ్రగ్స్ తీసుకుంటున్నారని అన్నారు భాగ్యనగరంలో విచ్చల విడిగా డ్రగ్స్ దందా కోసం ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు రఘునందన్ రావు అనుమానాలకి తావు లేకుండా మళ్ళీ చెప్తా ముఖ్యమంత్రి గారు మీరు కేటీఆర్ గారు కొల్లుడు కాకపోతే జన్వాడ ఫామ్ హౌస్ లో రాత్రి ఏం జరిగిందో తెలంగాణ సమాజం తెలుసుకోవాలనుకుంటుంది కులం కులా బయట పెట్టు సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టిండ్రి అన్న రఘునందన్ రావు ఉన్నాడా రేవంత్ రెడ్డి ఉన్నాడా ఇంకెవరైనా ఉన్నారా ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది కదా అందుకని దయచేసి రాష్ట్ర పోలీస్ యంత్రాంగాన్ని ముఖ్యంగా డీజీపీ గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చేసేటువంటి డిమాండ్ నిన్న రాత్రి రైడ్ జరిగినటువంటి జన్వాడ ఫామ్ హౌస్ చుట్టున్నటువంటి ఉన్నటువంటి ప్రతి సీసీటీవీ ఫుటేజ్ని కూడా వెంటనే పన్నెండు గంటలకే డీజీపీ గారు ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేయాలి ఆలస్యం చేస్తే డీజీపీ గారు మీరు అందులో ఉన్న కొంతమంది ముఖ్య నాయకుల పిల్లల్ని నాయకులని బయటికి పంపించి తర్వాత కొంతమంది అమాయకులను అరెస్ట్ చేసినారని చెప్పి అనుకోవాల్సి వస్తుంది కాబట్టి వెంటనే రాత్రి జరిగిన రేవు పార్టీ రావుల పార్టీ జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ వివరాలన్నీ కూడా తెలంగాణ సమాజం ముందు ఉంచాలే తెలంగాణని డ్రగ్స్ రైత తెలంగాణ చేస్తామని మైకుల ముందు చెప్పుడు కాదు రేవంత్ రెడ్డి గారు దొరికిన దొంగలని నూటికి నూరు శాతం శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నారు